ఆత్మీయ విఘ్నం ముందు చాలా ఇబ్బంది కలిగిస్తుందట, ఆ తొలగటం చాలా కష్టం. ఉదాహరణకి ఇప్పుడు చెప్పాను, ఎవరైనా ఉపవాసం ఉందాం అనుకున్నారు, వెంటనే ఏమంటాం మన పిల్లలే ఉంటామంటే చిన్నపిల్లాడి వండలేవు అబ్బాయి వద్దొద్దని వెనక్కి లాగుతాం. ఇంట్లో కూడా అంతే, భార్యల్ని భర్తలో భర్తల్ని భార్యలో ఉపవాసం ఉంటామంటే గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు అంటే కాళ్ళు నడకని ద్వారకాతిలో నడుతామంటూ మీరు కాళ్ళు నొప్పిడితే వద్దండి వద్దండి అంటారు ఆత్మీయులు. వాళ్ళకేంటి మనం అలిసిపోతామని, కానీ అలిసిపోకపోతే తపస్సు ఎలా అవుతుంది? శుభ్రంగా దర్జగా పీకిదాకలు తిరిగి కూర్చుంటే తపస్సు ఉపయోగం లేదు. కాబట్టి శరీరాన్ని కృశింప చేయడం తపస్సు. ఆ తపస్సుకి విఘ్నం ముందు మనవాళ్ళే వద్దంటారు. వద్దుంటే అందులోంచి అతి కష్టం మీద బయటపడాలి. ఏమైనా నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే ఏమైనా ప్రదక్షిణలు చేస్తాను, నడిచి పెడతాను, ఇలాగ ఆత్మీయులయ్యాక దేవతలు పెడతారట పరీక్ష. దేవతల పరీక్షలో ఎక్కడం కొంచెం కష్టమే. దేవతలు మన ఏం చేస్తారంటే, ఓ 4 రోజులు మీరు ఉపవాసాలు ఉండండి, 1 సారి ద్వారకా తిరుమల ప్రయాణం చేయండి, లేదా 1000 ప్రదక్షిణలు చేయండి, మీకు వాక్సుద్ధిస్తాడు. వాక్సుద్ధులు కానీ మీరు ఏదంటే జరుగుతుంది. ఉదాహరణకి ఎవడికో గేద తప్పిపోయింది, మీ గేద అక్కడ ఉందండి చెప్పగానే ఆ గేద దొరికింది, నాకు వాక్సుద్ధి వచ్చేసింది అంటాడు. ఇప్పుడు ఇది దేవతలు ఇచ్చే పరీక్ష. ఈ చిమ్మి చిన్ని చిమ్మిక్కులకు అలవాటు పడిపోయి ఏం చేస్తాడు వీడు? ఆయన ఏది ఉంటే జరుగుతున్నాను కదా, అది జరగాలి. కానీ వీడికి అహంకారం రాకూడదు. నిజంగా ఊరు నేనే దేవుడిగా పోలు, వాడికి చెప్పులు దొరుకుతాయంటే దొరికి, వీడికి గేద దొరికింది, వాడికి ఏమో ఇంకో పటం దొరికింది, ఇంకోటి దొరికింది, ఇలా అనుకుంటాడు. ఉపాసనలు తగ్గిపోతాయి, అహంకారంలో ఓడిపోతాడు. కాబట్టి దేవతల విఘ్నం డేంజరు. చిటికెడు విభూతి ఇచ్చేస్తే క్రమంగా విభూతి మహిమలకి కాళ్ళు పట్టి ఐశ్వర్యం ఇచ్చే వాళ్ళ వెనకాతల పడి లోపపడి ప్రపంచంలో అజ్ఞానంలో పడిపోతాడు అన్నమాట. ఇది కూడా అహంకారం నిజ్ఞానం. భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు, ఉపయోగపడుతున్నాను అనుకుని తనలో తాను కర్ణం పొందలేదనుకుందాం, అప్పుడు రాక్షసులు దిగుతాడట. రాక్షసులు అంటే ఏమిటనమాట, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, మొగుడు పెళ్ళాల మధ్యలో తేడాలు కానీ, ఇంకేవో ఇబ్బందులు కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ రావడం మొదలెడతాయంటే ఒక స్థాయి దాటిన ఉపాసకులకి మళ్ళీ. అప్పుడు వీడు ఇన్నేళ్ళు పూర్తి చేశాను, ఇన్ని ఉపాసనలు చేశాను, నాకు ఈ కష్టం వచ్చిందా, నాకు ఇలాంటి అవాండాలు వస్తాయా అని ఇప్పుడు కంచిపేటాధిపతులు ఎదుర్కొంటున్నది. ఆ మూడవది ఆత్మీయుల విఘ్నం. ఆయన సన్యాసం పుచ్చుకోకూడదంటే పుచ్చుకోవడానికి, పుచ్చుకోవాలనుకుంటే బంధువులు అడ్డుకున్నా పుచ్చుకోగలిగాడు. ఆయన దేవతల యొక్క మహిమల్లోంచి బయటపడ్డాడు. మూడవది అసురులు. తమిళనాడు గవర్నమెంట్ అంటేనే అసురులు. అసలు తమిళనాడు అంటేనే పెద్ద శ్రీలంక, అది మనకి మా దృష్టిలో ప్రపంచ రాక్షస చేత ఉంటుంది. ఇలా అంటున్నాను నేను అనుకోకండి. అందులో కొంతమంది అలాంటి రోడ్లు చేరారు. మొత్తం స్టేట్ కాదు, స్టేట్లో ఉండే ప్రతి జాతి కాదు, ద్రావిడ అభిమానంతో కొంతమంది రాక్షసులు చేరారు. వాళ్ళు ఏం చేస్తారన్నమాట, అవమానం చేసేస్తారు. ఇది ఇప్పుడు జైల్లో పెట్టడం, ఇవన్నీ కష్టాలు. ఇప్పుడు కూడా సంయమనంతో నెక్కుకొస్తే, లెక్క లేకుండా ఉంటే, అప్పుడు ఆ తర్వాత వాడికి మోక్షమే. ఈ మూడు పరీక్షలే విఘ్నాలు. ఈ మూడు విఘ్నాల్లోంచి బయటపడటం కోసమే సర్వ విఘ్నోపశాంతయే, ఆ విఘ్నాల ఉపశాంతి కోసమే భగవంతుడిని మనం ప్రార్థించాలి. ఎంత అర్థం ఉంది ఆ ఒక్క శ్లోకంలో, ఎన్నాళ్ళు మనం పట్టించుకోవట్లేదు. కానీ ఎవడి రాజ్య వల్ల బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడో, శ్రీ మహావిష్ణువు పరిపాలిస్తున్నాడో, కాలరుద్రుడు అనే పేరుతోటి రుద్రుడు సంహరిస్తున్నాడో, అటువంటి శివుడికి పరమేశ్వరుడికి నమస్కారం. ఎవడికి పుట్టుక లేదో, పుట్టుక ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడో, తాను చేసే క్రియలతో తనకి సంబంధం లేకుండా ఉంటాడో, నిత్యం నీళ్లలో కాపురం ఉంటాడో, నీళ్లలో కాపురం ఉంటాడు కాబట్టి ఆయనకి నారాయణుడు అని పేరు వచ్చింది. అది రహస్యం. ఆపో నారాయణి ప్రోక్త ఆపో వై నరసోనవః అయనం తస్యతా పూర్వం తేన నారాయణ స్మృత.
ఆపహ అంటే నీరు. నీటిని సంస్కృతంలో నారము అంటారు. జలం నీటిలో తానుంటాడు, తనలో నీరుంటుంది కాబట్టి ఆయనని నారాయణుడు అన్నారు. నీరే కాకుండా ప్రాణులందరూ నారములనే పిలువబడతారు. ప్రాణులలో తానుంటాడు, తనలో ప్రాణులు ఉంటాయి కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. జ్ఞానమును కూడా నారమునే అంటారు. జ్ఞానంలో తానుంటాడు, తనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. ఈ కారణం చేత ఆయన నారాయణుడు అని పిలువబడ్డాడు. అటువంటి నారాయణ ప్రభువుకి నమస్కారం చేస్తున్నాను. సర్వాంతర్యామి ఆయన, స్వయంభూ ఆయన. దిక్కులు కాలం అన్నీ తానే అయిన శాంతుడు సత్వగుణ ప్రధానుడైన పరమాత్మకు నమస్కారం చేస్తున్నాం. మేం 1000 సంవత్సరాల కఠోర దీక్షతో నీవు చేస్తున్న మహాయజ్ఞంలో 12 ఏళ్ళు మళ్ళీ కొసరుగా ప్రత్యేక యజ్ఞం చేశారట. ఈ 12 ఏళ్ళ యజ్ఞము కూడా మొదలుపెట్టాం. ఆ యజ్ఞ విరామ సమయంలో, విరామ సమయం అంటే విశ్రాంతి, అటువంటిప్పుడు కాసేపు కాలక్షేపం చేయడం కోసం మహాత్మా నీ ద్వారా పురాణాలు వింటూ వస్తూ ఉన్నాం. నీవు కూడా మా అదృష్టం వల్ల మాకు రకరకాల పురాణ కథలు వివరిస్తూ ఉన్నావు. ఆ పురాణాలు తేలికగా విని ఆనందం చేసుకుంటున్నాం. మా జీవితం చరితార్థం చేసుకుంటున్నాం. ఆ కథలు కూడా ఎటువంటివట, మనోహరాణి పురాణాన్ని మనస్సులు అపహరిస్తాయట. ఆ కథలు వింటే మనస్సులకి ఓహో ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకా వింటే బాగుంటుంది అని రెండు అనిపించేలా చేస్తాయి. అటువంటి అత్యద్భుతమైన పురాణ కథల్ని మేము వింటున్నాం. పురాణాలలో ఆది పురాణం, మత్స్య పురాణం అంటారు కదా, ఆ పురాణాన్ని వేదవ్యాసుల వారు మొదట రాశారట. కానీ ఎందుకో అది ఎప్పుడు ఉంది, చాలా కాలం తర్వాత వింటారు. మేము కూడా ఆది పురాణమైన మత్స్య పురాణాన్ని విందామని కోరుకుంటున్నాం. అసలు భగవంతుడు వాసుదేవుడు ఎందుకు మత్స్యం అయ్యాడు? ధర్మ సంస్థాపన కోసం ఏదో ఒక అవతారాన్ని ఎత్తే ఆ వాసుదేవుడు పురుషోత్తముడు మత్స్య రూపంతో సృష్టిని ఎలా చేశాడు? శివుడికి భవుడని భైరవుడని పురాణాల్లో పేర్లు ఉన్నాయి. ఈ భైరవుడనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ శివుడే వృషభద్వదుణ్ణి కపాలి అని కూడా పిలుస్తారు. కపాలి అనే పేరు ఎందుకు వచ్చింది? వీటి కారణం ఏమిటి? ఇదంతా మాకు విస్తరించి అంటే బాగా విపులంగా చెప్పు, ఏదో క్లుప్తంగా 2 ముక్కల్లో కాకుండా. నీ ద్వారా వినాలనుకుంటున్నాం. నీ నోటి నుంచి వచ్చే వాక్యం అమృతంతో సమానం. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతముత్రావత్రావమేను పొదలే వంతమాన నీరు వట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే. నీ ముఖపద్మం నుంచి వస్తున్న తామర పువ్వులోంచి తేనె వస్తుంది. ఈ ముఖం అనే తామర పువ్వులో నుంచి బయటకు వస్తున్నది హరి కథ అనే అమృతం. శ్రీమన్నారాయణుని కథ అనే ఒక అమృతం తేనె నీ ముఖపద్మం నుంచి బయటకు వస్తుంది. అది తాగగా తాగగా నాకు శరీరం పొంగిపోతుంది, నా శరీరం పులకించిపోతుంది, శరీరం మీద వ్యామోహం పోయింది, ఆకలి దూరమయ్యింది, దాహము లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు నీ ముఖం నుంచి వస్తున్న కథ వింటూ ఉంటే. అందుకే అడుగుతున్నాం, అమృతమయమైన వాక్కులతో నాకు ఆనందం కలిగించు, నా మనస్సుకి ప్రహ్లాదనం కలిగించు అనగా సూతుడు ఇలా చెప్పాట. మీరు మహాత్ములు కాబట్టి మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా గొప్ప కథ. ఇది పుణ్యం పవిత్రం ఆయుష్యం ఇదానీం శృణుతత్తి జాగా
మాత్స్యం పురాణం అఖిలం యజ్జగాద గదాధరః మహాత్ములారా ఋషులారా మీరంతా పరమ పవిత్రమైన మనస్సుతో భగవంతుని కథ వినాలనుకుంటున్నారు, ఏదో వ్యర్థమైన పనికిమాలిన కథ వినాలని కోరుకోవటంలా. ఈ కథ కూడా ఎటువంటిది? పుణ్యం ప్రసాదిస్తుంది, పవిత్రమైనది, ఆయుష్ని పెంచుతుంది, ఆరోగ్యం ఇస్తుంది, మనస్సులో కొన్ని తీరని అశాంతుల్ని తొలగించి ప్రశాంతినిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. అటువంటి ఒక అనొక దివ్య పురాణం ఉన్నది, అదే మత్స్య సంబంధమైన పురాణం, మాత్స్య పురాణం, చేపకి సంబంధించిన కథ. అది సంపూర్ణంగా చెబుతాను. గదాధరుడు శంఖ చక్ర గదాపద్మాలనే నాలుగు ధరించి నాలుగు చేతులతో ప్రత్యక్షమయ్యే విష్ణువు కోరిన కోరికలు తీరుస్తాడట. కోరికలు తీర్చాలంటే విష్ణువు ఎన్ని చేతులు ధరిస్తాడనమాట? చతుర్భుజుడు అవ్వాలి. చతుర్భుజుడుగా దర్శనమిచ్చాడా మన కోరిక తీరినట్టే. 1000 చేతులతో దర్శనమిస్తే మన చేత గొప్ప పని చేయిస్తాడు, లేదా మనకి మోక్షమైనా ఇస్తాడు భవిష్యత్తులో. అలా కాకుండా ఆనంద స్వరూపంగా తీసుకెడితే శాశ్వత వైకుంఠ నివాసం ఇస్తాడు. ఆయన గదాధరుడు, గదాధరుడు అయ్యాడంటే చతుర్భుజుడే, చతుర్భుజాలు ఉన్నప్పుడే ప్రత్యేకంగా గదాధరుడు అని పేరిస్తారు ఆయనకి, లేకపోతే ఎవరు. అటువంటి ఆ భగవంతుని యొక్క అవతారాలలో ముఖ్యమైనది, ప్రథమమైనది, ఆనందకరమైనది, సంసారం అనే సముద్రం దాటింప చేసేది మత్స్య అవతారం. ఆ కథ చెబుతున్నా వినండి. పూర్వం మనువు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. ఆయన ద్రవిడ దేశానికి అధిపతి, ఆయనకి సత్యవ్రతుడు అని కూడా పేరున్నది. పురారాజా మనుర్నామ చీర్ణవా సరమంతపః. ఆ మను అని పేరు కలిగిన, సత్యవ్రతుడని పేరు కలిగినటువంటి ఒక మనువు, తర్వాత కాలంలో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మనువైనటువంటి ఒక మహానుభావుడు, చాలా కాలం కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆయన శ్రీ మహావిష్ణువు ద్వారా ఇప్పుడు మీరు అడిగిన సందేహాలు అడిగి తెలుసుకున్నాడు. అందుకే ఆయన గురించి మీకు చెబుతున్నాను. ఈ కథకి మత్స్య పురాణం అని ఎందుకు పేరు వచ్చిందంటే, మత్స్యావతారంతో ఉన్న విష్ణువు ఆ ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవ్రతుడు అనే మనువుకి అనేక సందేహాలు తీర్చి అనేక కథలు చెప్పాడు. మత్స్యం చేత చెప్పబడిన పురాణం కాబట్టి దీనికి మాత్స్య పురాణము అని పేరు వచ్చింది. ఆయన చాలా గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. అన్నిటికంటే గొప్ప అదృష్టం ఆత్మ సంస్కారం కలవాడట. అది కొంచెం కష్టం. ఏదైనా ఉండొచ్చు, ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఏ పరిస్థితులలోనూ ఆత్మ సంస్కారం మటుక్కి రాదు. ఆత్మ సంస్కారం రావాలంటే చాలా జన్మల్లో ఎంతో పుణ్యం చేస్తే కానీ రాదు. తానెవడు, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేస్తే ఉపయోగం, ఏం చేస్తే ఉపయోగం ఉండదు, ఇవన్నీ కూడా ఆత్మ సంస్కారవంతుల యొక్క లక్షణాలు. అటువంటి ఆత్మ సంస్కారం కలిగిన ఈ మనువు మహానుభావుడు ఒకనొకప్పుడు క్షమాగుణం వహించాడు. చాలా కాలం భూమిని పరిపాలించాడు. తమిళ, ఆంధ్ర, కర్ణాట, కేరళలు ఈ నాలుగింటిని కలిపి పూర్వం ద్రావిడ దేశం అనేవారు. ఈ నాలుగు రాష్ట్రాలని కలిపి అప్పట్లో ఆయన పరిపాలించాడు. ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. తిరుగులేని బలవంతుడు ఆయన, అంత పేరు కూడా పొందాడు. అటువంటి ఆయనకి చిన్నప్పుడంతా విద్యాభ్యాసంతో గడిచింది. శైశవే అభ్యస్త విద్యానాం, చిన్నప్పుడు ఎప్పుడు కూడా విద్యలతోటే గడపాలట. యౌవనే విషయైషిణాం, యౌవనంలోకి రాగానే వివాహాదులు చూసుకుని ఆపై రాజ్యభోగాలన్నీ అనుభవించాడు. వార్ధకే మునివృత్తి నా వార్ధక్యం రాగానే ఆయనకు అనిపించేదిట, అబ్బాయి ఈ సంవత్సరంలోకి అనవసరం ముసలివాడు అయిపోయాక ఈ పిల్లలతోటి, తర్వాత ప్రజలతోటి, వీటితో మనం ఎంతకాలం పడతాం, హాయిగా పవిత్రంగా ప్రశాంతంగా ఎవడూ మనల్ని కలకని తోటికి పోయి సుఖంగా తపస్సు చేసుకుందాం
అన్నిటికంటే తపస్సు చాలా గొప్పతనం అనుకున్నాడు ఆయన. అది కూడా మళ్ళీ అడవికి వెళ్ళి ఆశ్రమం కట్టుకున్నాక ఈ జనాలంతా వచ్చి ఏమండి మాకు దూడ తప్పిపోయిందండి, లేకపోతే నాకు ఆ కష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, ఈ జనం వచ్చి మీద పడి పాడి చేసి ఆ తపస్సు అంతా కంపు చేయకూడదు. ఎంచేత ప్రజల సంఘం వల్ల క్రమక్రమముగా మనిషికి తపశ్శక్తి తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ పూడ్చుకుని తపస్సు చేయాలి. ఇంత కష్టపడి చేసిన ఉపాసన అంతా ఈ ప్రజాసాంగత్యం వల్ల తగ్గిపోట్లా, అందుకని హాయిగా రెండో కంటి వాడు ఎవడు నన్ను పలకరించని ఏకాంత ప్రదేశానికి పోయి తపస్సు చేద్దామనుకున్నాడు ఆయన. అందుకే కీకారణ్యాల్లోకి పోయాడు, అడవులలో తపస్సు మొదలుపెట్టాడు, తన కొడుకులకి రాజ్యం ఇచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన తపస్సు కూడా? మలయ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ మలయ పర్వతాన్ని ఏమంటాం? మలేషియా అంటున్నాం. మలేషియా విడిపోయాడు. అదంతా ఒకప్పుడు భారత భూభాగమే, విడిపోయి ఎవడికి వాడే కుంపట్లు పెట్టేసుకున్నాడు. పాకిస్తాన్ వాళ్ళు మన కళ్ళ ముందు కుంపటి ఎట్లా? బంగ్లాదేశు, ఈస్ట్ బెంగాల్. అది బెంగాల్, బెంగాల్ అనేది ఒకటే పూర్వం, తూర్పు బెంగాలు పశ్చిమ బెంగాల్గా విడదీశాడు లార్డ్ కర్జన్ అనేవాడు. క్రమంగా తూర్పు బెంగాల్ ఇప్పుడు బంగాళాదేశం అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయించేవరకు అది. కాబట్టి ఇలా 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 దేశాలు ముక్కలైపోయాయి. మలేషియా కూడా మనదే, మలయ పర్వతం. అందుకే అస్తమాటి పూర్వం మలయానిలవండి, మలయవాసనండి, లేకపోతే మలయ పర్వతం మీద నుంచి వచ్చే గాలి అని చెప్పేవాళ్ళం. మలయ పర్వతం మీద నుంచి వచ్చే గాలి చాలా సువాసన, గంధపు చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. అటువంటి మలయ పర్వతం మీద తపస్సుకి ఈ మహానుభావుడు సత్యవ్రతుడు వెళ్ళాడు. ఒకే ఒక ప్రదేశంలో ఏకాంతంగా, ఎక్కువ మంది ప్రజలు అక్కడికి రారు కాబట్టి ఉత్తమమైన తపం ఆచరించాట. మామూలు తపస్సు కాదు. మానవ మాతృడన్నవాడెవడు చెయ్యలేనంత కఠోర నిష్ఠతో, దీక్షతో, భక్తి శ్రద్ధలతో తపస్సు చేశాడు ఆయన. ఎలా చేసేవాడు? తెల్లవారుజామున దగ్గరలో ఉన్నటువంటి నదిలోనో సముద్రంలోనో స్నానం చేసి తర్వాత సంధ్యావందనం పూర్తి చేసుకుని అల్పాహారి అయి తపస్సు చేశాడు. ఆకులో ఒక పండు తిని అల్పాహారి తపోధన అని, ఎవడు తక్కువ తింటాడో వాడు తపస్సే ధనంగా కలవాడు అయి ఉంటాడు. తపస్సు చేసేవాడు తక్కువ తింటాడని, ఇండైజెషన్ వల్ల తినడం మానేస్తే కూడా అది తపస్సు లెక్కలో రాదు. ఎవడు తపస్సే ధనంగా పెట్టుకుంటేవాడు కొంచెం ఆహారం తక్కువ తీసుకుంటాడు. ఈయన అలా చాలా మితాహారం తీసుకుంటూ తపస్సు చేసేవాడు. ఎన్నాళ్ళు తపస్సు చేశాడు ఆయన? 1,000,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయనకు ఆయుద్దాయం అంత ఉండేది మరి, కృతయుగం వాడు. ఆ రోజుల్లో వాళ్ళకి అంతంత ఆయుద్దాయం ఉండేది. మనకు ఆయుద్దాయం ఏముంది? నమ్మకం లేదు, బయటికి వెళ్ళొచ్చామంటే అనుమానమే. బ్రహ్మదేవుడు చివరికి ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు, వరమియ్య దలిచాడు, ప్రత్యక్షమయ్యాడు. నాయన మనువు వరం కోరుకు అన్నట. బభూవ వరదశ్చాన్యవర్షాయుతశతే గతే వరం వృణీష్వేత్యువాచ ప్రీతాత్మా కమలాసన. చాలా కఠోర దీక్షతో, భక్తితో, ఎక్కడ లెక్క లేకుండా, ఆహార వాంఛ లేకుండా తపస్సు చేసావు నాయన, మెచ్చుకున్నాను. ఇటువంటి తపస్సు ఈ మధ్యకాలంలో సామాన్యమైన మానవుడు ఎవడూ చేయలేదు. మీ వంశం అటువంటిది, నీ నిష్ఠ అటువంటిది, నీ తిష్ట అటువంటిది, ఓ మహారాజా. ఏం కావాలో కోరుకు, నీకు కావలసిన వరం ఇస్తాను అన్నట్టు. స్వామి, మామూలు కోరికలతో ఉంటే ఇన్నాళ్ళు కఠోర దీక్షతో తపస్సు చేయాలా? ఒకే ఒక్క వరం చాలండి నాకు అన్నట్టు. ఒక్క వరం చాలు, అంతకుమించి ఏం కోరుకోను నేను. ఓహో, ఒక్క వరం అంటున్నాడని బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. సరే, అనుచితమైన వరం నువ్వు కోరవు కదా, నువ్వు అడుగు, దాన్ని బట్టి ఇస్తాను, కోరుకో అన్నట్ట. ఎందుకంటే ఒకటే వరం అంటే మరణం లేకుండా వరం కోరుకుంటే లేనిపోయిన ప్రమాదం, అది అలా ఇవ్వకూడదు. అందుకని ఏం కవలో కోరుకో చూద్దాం అన్నట్ట.
ప్రపంచ ప్రళయకాలంలో జల ప్రళయంలో సముద్రాలలోంచి భయంకరమైన అలలు వస్తాయి. ఆ ప్రళయకాలంలో ప్రజలంతా ఏకధాటిగా దప 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 కొట్టుకుపోతారు. అలా 100 సంవత్సరాలు సముద్రం పొంగితే జల ప్రళయం అంటారు, అది మహాప్రళయం. ఇంకప్పుడు ఒక్క ప్రాణి కూడా మిగలడు. ఆ ప్రాణులంతా నాశనమైపోయినప్పుడు మళ్ళీ సృష్టి రావాలిగా. ఆ సృష్టి రావడానికి కొన్ని విత్తనాలు కొద్దిమంది ప్రాణుల్ని విష్ణువు కాపాడతాట. ఆ కాపాడే శక్తి నాకు ప్రసాదించు, నేను వాళ్ళలో ఒకడై ఉండాలి, ఆ జనాల్ని నేను కాపాడగలిగి ఉండాలి. రా నేను ఒక్కడిని బతకాలను కోరుకున్నట్టు అనమాట. అయితే ఇక్కడ స్వార్థం ఒకటి ఉంది, తన స్వార్థం కాదు పరమార్థం. అది ఏమిటిది, అంతా చచ్చిపోయిన ఎవడో ఒకడు ఉంటే మళ్ళీ సృష్టి సాగుతుంది. భూమి మీద ఉండే విత్తనాలన్నీ చచ్చిపోతే మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు విత్తనాలు మిగలాలిగా. అందుకని విష్ణుమూర్తి ఎప్పటికప్పుడు విత్తనాలు కొన్ని దాస్తాట. ఆ విత్తనాలు దాచే అధికారం నాకు ఇవ్వాలి, అది నేను కోరేది. ఒక్కసారన్నా ప్రళయకాలంలో ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. అనగానే శ్రీ మహావిష్ణు వాళ్ళు అనుగ్రహం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకని బ్రహ్మ ఆలోచించాడు, నాయన ఈ శక్తి నీకు భగవంతుడైన వాసుదేవుడు ప్రసాదించుగాక, నీ వన్న కోరిక వాసుదేవుని ద్వారా సంపూర్ణమవుగాక, నీ వరం నీకు ఇస్తున్నాను. కానీ నిన్ను అలా రక్షించాలంటే ప్రళయకాలంలో నేనెక్కడ రక్షిస్తాను, నేనే మా నాన్నగారు పొట్టలోకి వెళ్ళిపోతా, ఈ బాడీ ఇచ్చిన మా డాడీ గారి కడుపులో దూరిపోతాను. అంచేత నేను నిన్నప్పుడు రక్షించలేను, కాపాడలేను. ప్రపంచ ప్రళయకాలం బ్రహ్మగారు కూడా ఉండరండోయ్, బ్రహ్మగారు తామర పూలు ఉంటాడుగా, తామర పూలు ముడిచూపోతే లోపల గుర్రు పెట్టి నిద్రపోతాడు ఆయన. ఆ తామర పువ్వు టింగన ఆయన బొడ్డు లోపలికి దూరిపోతుంది. అంచేత ఈయన కూడా వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోతాడు. అందరికీ తల్లి కడుపులో ఉండే యోగం ఉంటే ఈయనకి తండ్రి గారి కడుపులో ఉండే మహాయోగం అన్నారు. ఆ కడుపులో హాయిగా విశ్రాంతిగా బతుంటానయ్యా, అప్పుడు నిన్ను నేను చూడలేను. అంచేత ఇలా నిన్ను రక్షించే భాగ్యం భగవంతుడు వాసుదేవుడు ప్రసాదించుగాక అని వరం ఇచ్చాట. నేను ఎలాగే ఇస్తున్నాను, నేను నిన్ను కాపాడతాను అట్లా. ఆయన తన శక్తి తనకి తెలుసు, అందుకని విష్ణువు రక్షించుగాక అని బ్రహ్మ అంతర్ధానం అయిపోయాడు. వెంటనే దేవతలు ఆనందపడ్డారు, ఏం వరం కోరాడండి వీడు, మనం కూడా ఉండం అప్పుడు ఉండాలన్నాడు. ఈ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు తథాస్తున్నాడు అనుకుని ఆనందంతో దేవతలు పైనుంచి కిందకి పుష్పవర్షం దబ 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 కురిపించారు. అబ్బో పూలవాన కురిసిందట. దేవతలు ఏమన్నా మనకు వల్లే కొనుక్కోవాలా, దండలు అల్లించుకోవాలా, ఆర్డర్ ఇచ్చుకోవాలా, ఏమక్కర్లేదు కదా, రెడీ గంపలు ఊ అంటూ వచ్చేస్తే వాళ్ళకి మహాయోగం అన్నారు. పుష్పాలు గంపల కొద్దీ కురిపించారట. అటువంటిది కూడా వాళ్ళు మామూలు పూలు కాదు, స్వర్గంలో ఉండే పారిజాత పుష్పాలు కురిపించారట. ఆ పూలవాన ఆకాశం నుంచి పడగానే ఆనందించాడు ద్రవిడ దేశాధీశ్వరుడు. సరే ఆశ్రమానికి వచ్చేశాడు. ఇంకక్కడి నుంచి ప్రతిరోజు పెందరాళ్ళు లేదు చక్కగా సంధ్యావందనం చేసుకోవడానికి పోయేవాడు. ఒకసారి మనువు ఒక నదిలో స్నానానికి వెళ్ళాడు. నదీ స్నానం చేసి 2 చేతులతోటి ఇలా నీళ్లు తీశాడు. పితృదేవతలకి తర్పణం ఇవ్వబోతున్నాడు. ఆ రోజు పితృతిథి, ఏం వచ్చినా ప్రపంచ ప్రళయమే వచ్చినా పితృదేవతల కార్యక్రమం ఆపకూడదు, అది చాలా దోషం. మా ఇంట్లో పెళ్ళి ఉందండి, మా నాన్నగారు తద్దినం ఆపచ్చా అండి అంటారు. పెళ్ళి ఉన్నా కిళ్ళి ఉన్నా సరే తద్దినం పెట్టవలసిందే, పెళ్ళి పెళ్ళే. రాత్రి ముహూర్తం ఉన్నా పొద్దున ముహూర్తం ఉన్నా 12:00 అయ్యేసరికి ఏ స్థితిలో ఉన్నా పితృతర్పణాలు పితృదేవతా కార్యక్రమం చేస్తేర అలా చెయ్యని దుర్మార్గుడికి మాత్రం ఎన్ని పుణ్యాలు చేసినా పోతాయి. అంచేత పితృయజ్ఞమునకు మించిన కర్తవ్యం మరొకటి లేదు. తపస్సులో ఉన్న ఆయన వానప్రస్థం అడవిలో ఉన్నాడు, ఆయనకి నిజంగా కర్మలతో సంబంధం లేకపోయినా చెయ్యాల్సింది. అందుకే 2 చేతులతోటి నీళ్లు తీశాడు, పితృతర్పణం చేస్తున్నాడు. ఆ నీళ్ళు ఇలా విడిచిపెడదాం అనుకునే సమయానికి ఆ నీళ్లలో చేపపిల్ల కనపడింది, చింత పిల్ల. చేపలు పీతలు మెత్తలు ఇవన్నీ ఉంటే ఆ నీళ్లు తర్పణానికి పనికిరావు,
అంచేత మళ్ళీ నీళ్లు తీసుకోవాల్సిందే. శుభమా అని మా వాళ్ళకి తర్పణం ఇద్దామంటే చేతిలోకి చేతల్లో వచ్చింది ఏమిటి అనుకున్నాడు. ఈయన వెనకటికి ఒక పద్యం ఉండేది, హంసలు కొంగల మధ్య సంభాషణ. కొన్ని హంసలు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆ హంసలు మానస సరోవరం నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తూ వస్తూ దారిలో చెరులో ఆగి టెంపరీగా మధ్య మధ్యలో మరి ఆగుతంగా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ హోటల్లోనో రూమ్ తీసుకున్నట్టుగా అవి కూడా అక్కడ చెరువులో ఆగి, చెరువే వాటికి హోటల్, కాకపోతే రెంట్ ఉండదు కాకపోతే ఫ్రీ. భోజనాలకి వాటికి పక్షులకి ఎంత సుఖమో. మనక పళ్ళెం కావాలంటే జేబు కళ్ళెం పడుతుంది. అలా కాకుండా కొంగలతున్న చోట ఆగేట ఒక పెద్ద కొలనులు హంసలన్నీ. హంసలకి కాళ్ళు చేతులు ముఖం అన్ని ఎర్రగా ఉంటాయి, మిగతా శరీరం తెల్లగా ఉంటుంది. అందుకని కొంగలు అడిగేట, ఎవ్వరు మీరు కాళ్ళు మొగమెర్రనాగా, ఎవరండి మీరు, మీ కాళ్ళు చేతులు ఎర్రగా ఉన్నాయి. చేతులు అంటే అక్కడ ఉద్దేశం కాళ్ళ యొక్క అంచులు అన్నమాట, ఆ మధ్యలో అంతుకున్నవి. ముక్కు కూడా ఎర్రగా ఉంది, కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది, మిగతా శరీరం తెల్లగా ఉంది. వెంటనే అన్నాయట అవి, హంసలమేము హంసలమండి అని. ఎప్పుడు చూడలేదుగా మరి కొంగలు. అందుకని వాసమో నివాసం ఎక్కడ, దవ్వుల నుండు మానసము, ఎక్కడో దూరంగా ఉండే మానస సరోవరం, దాని విశేషములవి తెలుపుడా. మానస సరోవరం మేము ఎప్పుడు వెళ్ళలేదండి, అంత దూరం ఎగరలేమండి. హెలికాప్టరు విమానం ఎక్కడానికి 1,00,000 రూపీస్ దగ్గర లేక మేము వెళ్ళలేకపోయాం. ఇంతకీ ఆ మానస సరోవర విశేషాలు ఏమిటి అని అడిగాయట కొంగలు. దాని విశేషములెవి తెలుపుడా అనగానే, మవ్వపు కాంచనాబ్జములు మౌక్తి కములు కలవందు, అందులో బంగారపు రంగులో ఉండే తామర పువ్వులు ఉంటాయి. దివ్య ప్రదేశం శంకరుని యొక్క స్థానం అది, ముత్యాలుంటాయి, ఇంకా చాలా దివ్య ప్రదేశం అని తెగ పొగిడాయట. అంత పొగుడుతూ ఉంటే కొంగలు కదా, తామర పువ్వులు ఉంటాయి, అవుంటాయి, ఇవి ఉంటాయి, చల్లగా ఉంటుంది నీరు అని చెబుతూ ఉంటే నత్తలో అన్నాయట కొంగలకి. వాటి బతికేదేగా మరి నత్తలో అనగానే, అవి ఎరుంగమన్న నత్తల, అవేమిటి మేము ఎరగమన్నాయట. అహహాయని నవ్వే బకంబులన్నీ పకపక నవ్వేటే, నత్తలు ఉండవంటరోయ్, ఇదేం కైలాస పర్వతం మానసరోవరం, చిచ్చి అన్నాయట. కొంగల బతుకు నత్తలు తింటాయి మరి. అంచేత మానస సరోవరం అంత బాగుంది ఎంత బాగుంది అంటే అక్కడ నత్తలు ఉండవా, అయితే అనవసరం, నత్తలు లేని చోటు చెత్త వాటికి కొంగ బతుకు అన్నారు. ఒక్కొక్కప్పుడు మనం చాలా గొప్ప వస్తువు వస్తే దాన్ని తెలుసుకోలేము, గుర్తించలేము, అప్పుడు మనం కూడా తాత్కాలికంగా కొంగలు లాంటి వాళ్ళం. హంసలు మానస సరోవరం గురించి చెబితే నత్తలు అడిగినట్టుగా అద్భుతంగా సాగిపోతూ ఉంటే పురాణం, పిచ్చ పిచ్చ ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎంతమంది లేరు, పిచ్చ పిచ్చ వాదనలు వేసేవాళ్ళు ఎంతమంది లేరు. ఇలాగే ఒక్కొక్కప్పుడు గొప్ప భాగ్యం వస్తే అడ్డుకుంటాం. తాత్కాలికంగా ఈయనకు కూడా భ్రమ కలిగింది, మనువుకి చేతిలోకి చేప వచ్చింది, చీ చేప అనుకున్నాడు. అవతలు బారేశాడు, చిన్న పిల్లలు వచ్చింది పితృకార్యం అని. మళ్ళీ నీళ్లు తీశాడు, మళ్ళీ చేప పిల్ల, ఏదో వస్తుందని విసుక్కుని మళ్ళీ పారేశాడు, మళ్ళీ నీళ్లు తీశాడు, మళ్ళీ చేప పిల్ల. ఇదేంటాడు అస్తవాడు చేప పిల్ల వస్తుంది అనుకున్నాడు. అప్పుడు ఆ చేప పిల్ల మళ్ళీ నీళ్ళల్లో వేయబోతుంటే, మహారాజా మహారాజా అంది, నేను రాజుని కాదమ్మా అన్నట్టు. నువ్వు రాజువో తరాజువో బూజువో తండ్రి, నేను నీ శరణు కోరొచ్చాను, పితృదేవతలకి తర్పణం ఇవ్వడానికి వస్తున్నప్పుడు నీ చేతిలోకి ఎందుకు వస్తున్నానో తెలుసా, ఈ నీళ్లలో పెద్ద పెద్ద చేపలు నన్ను మింగడానికి వచ్చాయి. చిన్న చేప నువ్వు పెద్ద చేప, చిన్న చేపలను ఎప్పుడు పెద్ద చేపలు లటుక్కుని మింగేస్తాయి తెలుసుగా మీకు, మింగేసేటట్టున్నాయి, రక్షించు, అందుకే నీ చేతిలోకి వస్తున్నాను, నువ్వు వదిలేసినా వస్తున్నాను, నువ్వు మహాత్ముడివి సత్యవ్రతుడివి,
సత్యమే వ్రతంగా పెట్టుకున్నావు అంచేత నన్ను రక్షించాలంటే నీ ఒక్కడి వల్లే అవుతుంది దయచేసి నన్ను నీళ్ళల్లో పారేయకు తక్కిన చేపలు కానీ మొసళ్ళు కానీ తినకుండా నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థించగానే ఆయన జాలిపడి ఓహో అందుకా ఇన్నిసార్లు వచ్చావు సర్లే అని పక్కనే కమండలంలో ఈ చిన్న చేపను వేసాట నీళ్లు పోసిన కమండలంలో ఈ చిన్న చేపలను వేసేసాడు వేసేసి మళ్ళీ పితృదేవతలకి తర్పణం ఇచ్చేశాడు ఈ కమండల జలంతో ఇంటికి వచ్చేసాట అహోరాత్రేణ చైకేన షోడశ అంగుళి విస్తృత ఇంటికి వచ్చి దీన్ని బిందులో వేద్దామని చూసే సమయానికి ఒక్క రాత్రి పగల్లో అది ఏమైందట 16 అంగుళాలు వచ్చేసిందట షోడశ అంగుళి విస్తృత 16 అంగుళాలు మన అంగుళి అంగుళానికి బ్రిటిష్ వాళ్ళ అంగుళానికి తేడా ఉంది బ్రిటిష్ వాళ్ళ యొక్క అంగుళంలో మూడో వంతు అయితే మన భారతీయుల యొక్క పూర్వపు అంగుళం గుర్తుపెట్టుకోండి అంచేత మన ప్రాచీన భారతకాలపు గణితం ప్రకారం మూడు అంగుళాలైతే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క అంగుళం ఒకటన్నమాట అటువంటివి 16 అంగుళాల ప్రమాణం అయ్యట ఆ విష్ణుమూర్తి ఆ చేప పెరిగిపోగానే తెల్లబోయి బిందులో వేశాడు వెంటనే బిందులోంచి ఆ చేప అందిట ఆ విష్ణుమూర్తి ఆ చేప పెరిగిపోగానే తెల్లబోయి బిందులో వేశాడు వెంటనే బిందులోంచి ఆ చేప అందిట ఏమండే ఉండోయ్ బిందులో వేశారు కానీ బింది సరిపోవట్లేదండి నాకు కూర్చోవడానికి ఇంకొంచెం పెద్ద చోట వేయరా అని ఆవరి చిత్రంగా ఉండే ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు ఎంత పెరిగిపోయింది అనుకుని తీసుకెళ్ళి పెద్ద మూతి ఉన్న మరో మట్టి పాత్రలో వేసాట మళ్ళీ ఒక అహోరాత్రిలో అంటే ఒక రాత్రి పగలు గెలుస్తూ ఒక రోజు కదా ఒక రోజులో మూడు మూరలు పెరిగిందిట వ్యాపారం చేసేటప్పుడు పూల వ్యాపారం చేసే వాళ్ళలో ఎవడు బాగు కొడతాడు చెప్పండి పొట్టి మూరలు ఉండేవాడు చేతులు పొట్టిగా ఉండేవాడు ఉంటాడే వాడికి పూల వ్యాపారం చేస్తే బాగుండదు పూర మూర అంటే మరి ఇది నాంత కొడుకున్న వాడైతే ఇంత ఒక్క మూర వేస్తే అది వ్యాపారం ఉండేవాడు అందుకని చేతులు పట్టి ఓన వాడికైతే వ్యాపారం బాగుంటుంది ఈయన ఎవరైనా మూడు మూరలు ఉందంత మూరలు పెరిగిపోయాడు అసలు మూరంటే ఎంతండి బయటకు వచ్చాక జరుగుతారు కానీ ఇప్పుడు కాదు నాకు మూర కోల్తంత కరెక్ట్ నాకు తెలియదు మూడు మూరలు పెరిగిపోయట అవి చేపు గారు పెరిగిపోగానే ఈ మూకుడు సరిపోలేవు పెద్ద వెడలు భూమూకుడు సరిపోతే ఎదురు ఉండా చిన్న చెరువు చేపల చెరువు ఉంటుంది వీడికి ఆ కులాదానికి అందులో తామర పూలు పెంచుతాడు అందులో వేసేట అమ్మో సరిపోవట్లేదు ఆక్రమణం చేసిందిట అది మళ్ళీ ఆ హోరాత్రాల్లో అంటే రెండు యోజనాలు 1600 మూరలు అయిపోయింది అది ఓహో ఈ బాబు అసలు ఈ చేపని ఎలాగ రూబాబుని నడిపించుకుంటూ తీసుకుని నదిలో పారి వేసేట నది పట్టణంత అయ్యింది యువతులంత అవతలకి గంగా నదో గౌరవంతో ఎంతో అడుగుకుంటే అంతడలు పోయిపోయింది ఇంకా మళ్ళీ దిండి తీసుకువెళ్ళి సముద్రంలో పారేసేటారు సముద్రంలో పారేసేటప్పుడు అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది చేప పిల్ల చేప పిల్ల రక్షించమంటే ఏదో అనుకున్నాను ఉపేక్షించకుండా రక్షించమన్న వాళ్ళని తక్షణం రక్షించాలని శాస్త్రం కాబట్టి నిన్ను తీసుకొచ్చాను రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోయి నీ శరీరాన్ని సముద్రంలో కూడా ఇవ్వడలేనంత నదిలో కూడా ఇవ్వడలేనంత స్థాయికి వచ్చావు ఎవరవో కాదు ఎవరిని నామంబు హృదయం చేర్పంగా భయమంది మృత
చెవు పరువు పెట్టు ఎవ్వని పదోసేవ ఇవే ప్రొద్దు చేసిన సంసార బంధం సమసిపోవు ఎవ్వని నా బొంబు రే ప్రొద్దు చింతు తడవిన బంధ సంత తులువాయు ప్రభు యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి దూరంగా పారిపోతుందో ఎవడి నామాన్ని ఒక్కసారి హృదయంలో చేస్తే సంసార బంధాలు తొలగుతాయో, ఎవడి పాదపద్మాలు సేవిస్తే తాపత్రయాలు తొలగిపోతాయో, ఎవడు దేవకి వసుదేవులకు జన్మించాడో, ఎవడు చరాచర జగత్తంతా వ్యాపిస్తాడో, ఎవడు ఋషి కేసుడో, అటువంటి వాసుదేవుడవు నువ్వే అని నేను అనుకుంటున్నాను. హృషి కుము అంటే ఇంద్రియం, ఇంద్రియాలకు అధిపతివి నువ్వు. మనలో ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, వీటికి నువ్వు అధిపతివి. అందుకే నిన్ను హృషికేశుడు అన్నారు. అటువంటి నీవు జగన్నాథుడివి, జగద్ధాముడివి, లోకాలన్నిటిని నీలో ఉంచుకునేవాడి. అటువంటి నీ నమస్కారం. నీవు వాసుదేవుడివేనా, పరంధాముడివేనా, పరమాత్ముడివేనా విధం చెప్పు తండ్రి. లేకపోతే ఇంత శరీరం ఎలా పెంచగలుగుతావు? ఈ చేప రూపంలో నన్ను పరీక్షించడానికి, లోకాలని రక్షించడానికి ఏదో కారణం చేత అవతరించవు తండ్రి. అటువంటి నీకు నమస్కారం. రాక్షసులకి దక్కిన వాళ్ళకి ఇంతటి శక్తి ఉండదు అనగా, అప్పుడు జనార్దనుడు ఆ మత్స్య రూపంలో ఉన్న భగవంతుడు విష్ణువు చిరునవ్వు నవ్వి మధ్యతమైన మేఘగంభీర స్వరంతో అన్నాడట, నాయనా మను చక్రవర్తి పుణ్యాత్ముడివి, తపస్సు చేశావు అందుకే సత్యం గ్రహించావు, బ్రహ్మదేవుడిని ఒక వరం అడిగావు, ఆ వర ప్రభావం వల్ల బ్రహ్మదేవుడు ప్రళయకాలంలో కూడా నువ్వు విత్తనాలని కొంతమంది ప్రజలనీకాన్ని రక్షించేవాడివి కావాలి, అది వాసుదేవుడు అనుగ్రహం వల్ల సాధ్యం నీకు అవుతుంది అని వరం ఇచ్చాడు. అందుకే వాసుదేవుడనైన నిన్ను బ్రహ్మ ఇచ్చిన వరాలు మోసగించక నిజం చేయడానికి ప్రత్యక్షమయ్యా. చాలా తొందరలో ఈ భూమి పర్వతాలతో అడవులతో వనాలతో నీటిలో వెలిగిపోతుంది. నైమిత్తిక ప్రళయద చిన్న చిన్న ఉత్పాతాలుగా ఉన్న మనకు వచ్చిన ఈ సునామీ చిన్న చిన్న ఉత్పాతాలు ఇవి. మీకు ఎప్పుడో భవిష్య పురాణంలో చెప్పాను, రాబోయే 25 ఏళ్ళు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయని. మన కళ్ళ ముందు 70 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆనాడునే చెప్పినది రికార్డ్ రూపంలో ఇప్పటికి కూడా మన అంబికా కృష్ణ గారు విని ఎప్పటికప్పుడు ఆ క్యాసెట్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. వారు మొన్న కూడా మద్రాసు వెళ్ళినప్పుడు అన్నారు, 2 రోజులు కలిసి ఉన్నాం, ఆ రోజుల్లో పురాణంలో చెప్పినట్టు జరుగుతున్నాయండి అని. ఆశ్చర్యం ఏమి లేదు అందులో, భగవంతుడు వ్యాసుడు రాశాడు ఇది. మాటలేమిటి, ఇదిగో ఉత్పాతాలు. ఈ సంవత్సరం ఇలాంటి ఉత్పాతాలు వస్తాయి అని 2005 సంవత్సరంలో మీకు అప్పుడు చెప్పారు. మీ క్యాసెట్లో మీకు గుర్తుందో లేదో, క్యాసెట్లో కథను మొన్న ఆయనే గుర్తించారు. శ్రీశైల అరణ్యాలలోకి మహానుభావుడు ఋషి వస్తాడని రాబోయే కాలంలో రేపు రోజుల్లో ఈ ఏడాది. ఇలాంటి ఉత్పాతాలకు గురి కాకుండా ఉండాలంటే వైశాఖ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ శ్రీశైల
క్షేత్ర దర్శనం చేయాలని అక్కడ భగవత్ కథని శ్రవణం చేయాలని రుక్మిణి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చూశాను. నాకు మూడు రాత్రులకు తక్కువ కాకుండా అక్కడ నిద్రించలేక బిగినని శాస్త్రం. అదిగో ఈ ఉత్పాతాలన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. చాలా భయంకరమయ్యింది, దుర్భరంగా ఉంటుంది. ఇంకా రా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి ఉన్నది. భగవద్భక్తులు మీబోటి వాళ్ళకి తప్ప మిగతా సామాన్యులకి ఏదో కష్టం వస్తూనే ఉంటుంది పొమ్మన్నారు. అందుకే ఈ పురాణ శ్రవణాదులు మనకు వేదవ్యాసుడు ఈ యుగంలో మన కోసం ఇచ్చాడు, మనం తరించడానికి ఇచ్చాడు, మనకి పునర్జన్మ లేకుండా చేయడానికి ఇచ్చాడు. అథవా సంపూర్ణమైన విశ్వాసం లేకుండా విన్నవాడు కూడా అంతో ఎంతో ఫలితం పొందాడు. పూర్తిగా వింటే వాడు చెప్పేక్కర్లేదు. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, భగవంతుడు అన్నాడు వాడు ఉత్పాతాలు ఉత్పాతాలు కాదు, భయంకరమైన ఉత్పాతాలు పుట్టి పర్వతాలతో వనాలతో వృక్షాలతో కూడినటువంటి భయంకరమైన జల ప్రళయంలో కలిసిపోతుంది ఈ భూమంతా కూడా. ఇదిగో ఇక్కడ ఒక గొప్ప నౌకను సృష్టించాను నేను, ఈ నౌక మాత్రం బతుకుతుంది, ఈ నౌకలో జీవుల్ని నేను రక్షిస్తాను. ఎందుకంటే ప్రళయంలో అంతా నాశనమైపోయాక మళ్ళీ కొంతమంది ఉంటే మళ్ళీ సృష్టి సాగుతుంది. ఆ సృష్టి సాగడానికి కొద్ది మంది నీ నౌకలో పెడతాను. దేవతల్ని మనుషుల్ని మళ్ళీ వృక్షాలని సృష్టిస్తాను. ఇందులో చెట్ల యొక్క విత్తనాలు అలాంటివన్నీ కూడా నేను రక్షిస్తాను, అట్టే పెట్టాను. ఈ లోకములో ప్రాణులు అండజములు శ్వేతజములు ఉద్భిజ్యాలు జరాయుజములు అని నాలుగు రకాలు. అందులో అండజములు అంటే ఏమిటి, గుడ్లలోంచి బయటకు వస్తాయి కోడి చేపలు పాములు ఇవన్నీ కూడా గుడ్లోంచి బయటకు వచ్చేవి. పక్షులన్నీ అంతే, గుడ్డు పెడుతుంది ముందు పక్షి, పాములు గుడ్లు పెడతాయి, చేపలు కూడా గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు తర్వాత పెరిగి వస్తాయి. ఆరికి తాబేళ్ళు కూడా గుడ్లే పెడతాయి. ఈ గుడ్లు కొంతకాలం అయ్యాక పెరుగుతాయి, అవి పగిలి అందులోంచి బిడ్డలు బయటకు వస్తాయి. అందుకని వీటిని ఏమంటారు, అండజములు. శ్వేతజములు అంటే చెమట వల్ల పుడతాయి. చూడండి, ఎవరితో సంబంధం లేకుండా నాలుగు రోజులు చెమట పట్టిన తలకాయను మీరు దువ్వుకోకుండా ఉండండి, చెమట పట్టిన తలకాయకి తలంటుకోకుండా ఉండండి. పేలు చెమట వల్ల పుట్టేవన్నీ ఈ పేలు శ్వేతజములు అన్నారు. తర్వాత శ్వేతజములు అంటే అవే కాదు, కురుపులు. కురుపుల్లో బ్యాక్టీరియా అంతే, శ్వేతజాలు అంటే అవి కూడా చెమట వల్ల పుట్టేవి. చెమట రంధ్రాలను మనం శుభ్రం చేసుకోకపోతే అందులోంచి బ్యాక్టీరియా పుడుతుంది, ఆ బ్యాక్టీరియానే శ్వేతజాలు అన్నారు. పేలు మొదలైనవన్నీ కూడా చెమట నుండి పుట్టేవి. నల్లులు, మంచం మీద నల్లులు ఎలా పుట్టారనుకుంటారు, మన శరీరంలో అబ్బోహో ఎంత గొప్ప రసం, వేసవికాలం వచ్చి కాసేపు ఆ మంచం మీద పడుకుంటే ఈ చెమట వెళ్ళి ఆ నర్రల్లోకి వెళ్ళి టక్కన పుట్టుకొచ్చేస్తాయట. మానవుడు మహానుభావుడు అనమాట. పేలు పాపాలు ఇవన్నీ సృష్టిస్తాడు నల్లులు. ఇంకా తర్వాత ఉద్భిజ్యములు అంటే విత్తనములు చీల్చుకుని భూమిలోంచి బయటకు వచ్చేవాటిని. మొక్కలన్నీ అంతే, విత్తనాలని మొక్కల్ని తీసుకెళ్ళి వెళ్ళినందులో భూమిలో ఆ విత్తనం లోపల నాని బీజములు రెండుగా చీల్చుకుని ఆ మధ్యలోంచి మొక్క బయటకు వస్తుంది. ఆ రెండు వైపులా చీలిన ఆ పప్పులు కొద్ది రోజులు దానికి ఆహారం, క్రమంగా ఆ రెండు విడిపోతాయి, అందులోంచి మొక్క పెరుగుతుంది. విత్తనములు భూమిలో నాని పైకి రావడం ద్వారా పుట్టడాన్ని మొక్కల్ని ఉద్భిజ్యములు అంటారు. ఇంకా మనం జరాయుజములు, సింహాలు పులులు మానవులు వీళ్ళందరూ కూడా జరాయుజములు. అంటే తల్లి కడుపులో ఉండేటటువంటి మావి ఒక గర్భకోశం పెంకులో ఉంటుంది, ఆ గర్భకోశంలో మావితో పుడతారు. అదంతా ఎర్రని రక్తము అదంతా కూడా తుడిచేస్తారు ఆ తర్వాత వీడికి. ఆ జరాయుజములు అంటారు వీటిని, మావితో పుట్టేవాడు. ఈ నాలుగు రకాల జాతుల్ని రక్షించడానికి తగినవన్నీ కూడా నేను ఆ ఓడలో పెట్టా. మనుష్యులు బతికితే జరాయుజాలు, విత్తనాలు పెడితే ఉద్భిజ్యాలు వస్తాయి, చెమట ఎప్పుడైతే మనుషులు ఉంటారో వాటిల్లోంచి శ్వేతజాలు పుడతాయి. వీటన్నిటిని రక్షించాలి కొన్నింటిని. వాటిని నువ్వు ఏ కీడు కలగకుండా ఓడలో పెట్టి కాపాడు.
ఈ వాడ ప్రళయకాలంలో వాయువు వల్ల అటు ఇటు కొట్టుకుపోకుండా నాశనమైపోకుండా అంబాసిడర్ కార్లు ఎగిరిపోతున్నాయి కెత్త కెత్త మామూలు కెరటానికి. ఇంకా ప్రళయకాలంలో కెరటాలంటే ఎటువంటి ఓడలు అవుతాయి, ఏ లోకాలు అవుతాయి, ఏవి ఆగవు. ఈ ఓడ కూడా ఎటు పర్వతానికి వేసి కొట్టుకు చచ్చిపోకుండా నువ్వేం చేస్తావంటే, ఆదిశేషుణ్ణి ఒక తాడు చేసి ఆదిశేషుణ్ణి తాడుగా ఈ ఓడకు కట్టి, ఈ ఓడకు కట్టి మిగతా రెండోకి వస్తాడు, నేనప్పుడు మళ్ళీ పెద్ద చేప రూపంలో వస్తా, కొమ్మున్న చేపతో వస్తా. ముందు పెద్ద కూర ఉంటుందిట, ఆ కొమ్మున్న చేపతో వస్తాను, ఆ కొమ్ము కట్టి అప్పుడు నేను ప్రళయకాలంలో ఈ ఓడని మాత్రం నాశనం కాకుండా కాపాడతాను. నువ్వు బతుకుతావు, కొద్దిమంది బతుకుతారు, కొన్ని విత్తనాలు బతుకుతాయి. అప్పుడు మళ్ళీ చాలా కాలం అయ్యాక, ప్రళయం పోయాక మళ్ళీ జగత్తు వస్తుంది. అప్పుడు నువ్వే జగత్తుకి ప్రజాపతికి మనువు అవుతావు, కృతయుగ ఆరంభం అవుతుంది. అప్పుడు సర్వజ్ఞుడు భగవంతుడు ఋషి అనేవాడు పుడతాడు. ఆ ఋషి మన్వంతరానికి నువ్వు అధిపతి, దేవతల చేత పూజింపబడతావు. అప్పుడు నిన్ను అందరూ కలిసి మనువు అని పిలుస్తారు నిన్ను. ఏమి నాయన, ఈ పని చెయ్యి, నీకు ఇచ్చిన వరం ప్రకారం ఇలా బతుకు నువ్వు అనగానే ఆ మత్స్యం మాటలు విన్నాడు. భగవంతుడి యొక్క వాసుదేవుడికి నమస్కారం చేశాడు. ప్రభో వాసుదేవ, నేను అదృష్టవంతుణ్ణి, పుణ్యాత్ముణ్ణి, వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకి నీ దర్శనం లభించదట. ఈ చేప రూపంలో దర్శనమిచ్చి నా ద్వారా రక్షింపబడుతూ నన్ను రక్షించడానికి వచ్చావు, ఈ ఓడనిచ్చావు, నాకు బ్రహ్మానందంగా ఉంది, ఏ పుణ్యం చేశాను. ఓ వైకుంఠవాస జనార్దన వాసుదేవ, కానీ నాకు ఒక అనుమానం, కియద్భిర్భగవాన్ వర్షై భవిష్యత్యంతరక్షయ, ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రళయం పుడుతుంది మధుసూదన, ఆ ప్రళయకాలంలో ప్రాణుల్ని నేను ఎలా రక్షించగలను, వాళ్ళంతా నా దగ్గరకు వస్తారో లేదో తెలియదు, వాడెక్కడ ఉంటుందో తెలియదు, పెద్ద కెరటం వేస్తే మేమంతా ఏమైపోతాము, నేను మళ్ళీ నిన్ను ఎలా చూడగలను, నువ్వు మళ్ళీ చిన్న చేప రూపంలో వస్తే నేను గుర్తుపట్టుకోలో గుర్తుపట్టలేను, ఇవన్నీ అనుమానాలు కదా. నువ్వు ఎక్కడుంటావో, నీ దగ్గరికి వద్దావు అని బయలుదేరితే కాపల వాళ్ళు రానిస్తారా తండ్రి, నువ్వు మంచివాడివే, కాపల వాళ్ళు రానివద్దు. కృష్ణగారు చాలా మంచివారే, గేట్ కీపర్కి నేను గబుక్కునే ఫ్యాంట్ వేసుకెడితే ఫ్యాంట్ వేసుకొస్తే ఎవడో కుర్రాడ ముక్కురు బయటకెళ్ళండి అంటాడు కదా, అంచేత చచ్చినట్టు పని చేసుకెళ్ళాలి. అంచేత భగవంతుడు ఎంత గొప్పవాడైనా కాపురవాడు అంత తేలిగ్గా లోపలికి పంపేవారు, ఒకవేళ జైవిజీలు పంపనివ్వరేమో, నన్ను లోపలికి రానివ్వరేమో అనగా ఆ మత్స్యమూర్తి చిరునవ్వు నవ్వాడు. వాసుదేవ భక్తులకి, భగవద్భక్తులకి ఎక్కడికి వెళ్ళినా ఆటంకం ఉండదు నాయన. నిత్యం విశ్వాత్ముడు, విశ్వవేద్యుడు, ఈశ్వరుడు, అజుడు, బ్రహ్మప్రభుడు, పరమపురుషుడు, పురాణ పురుషుడు అని నన్ను నువ్వు గుర్తించి ఏనాడు నా నామస్మరణం నిరంతరం చేస్తావో, ఎన్నాళ్ళు చేస్తావో అన్నాళ్ళు ఎప్పుడూ నన్ను నువ్వు గుర్తుపట్టగలవు. ఎప్పుడు నా నామస్మరణాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావో అప్పుడే నువ్వు నన్ను చూసినా గుర్తించలేవు. అందుకే భక్తులు నిరంతరం హరినామస్మరణ పరాయణులై ఉంటారు. ఇక ప్రళయాదులు ఎప్పుడొస్తాయో ఏమిటో నీకు వివరం చెబుతున్నానన్నాడు వాసుదేవుడు. ఆ విశేషాన్ని మనం రేపటి రోజు కార్యక్రమంలో మొదలు పెట్టుకుని విందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశ.